నమస్కారం అండి, నా పేరు శ్రీవాణి. మై కిచెన్ వండర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం చాక్లెట్ రెసిపీ చూడబోతున్నాం. అందులో కూడా ఒక వెరైటీ బౌంటీ చాక్లెట్. ఇది చాలా స్పెషల్గా వెరైటీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేయచ్చు. చూద్దాం ఏమో చేయాలో. 250 grams డెసికేటెడ్ కోకోనట్ తీసుకుందాము. ఇది అన్ని పచారీ కొట్లోనూ ఈజీగా దొరుకుతుంది ఈ మధ్య. తర్వాత డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాము. నేను మోరడే తీసుకున్నాను, అది దొరకకపోతే ఇంకా ఏదైనా కమర్షియల్ది తీసుకోవచ్చు. తర్వాత 3-4 చెంచాలంత కండెన్స్డ్ మిల్క్, తర్వాత 3-4 చెంచాలంత క్రీమ్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఈ కొబ్బరిని వేసేసుకుందాం. అందులోకి కొద్దిగా వేడి పెట్టుకున్న క్రీమ్ని వేసుకుందాం. కొంచెం వేడి పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పోతాము. మనకి బైండింగ్ వచ్చేంత వరకు మాత్రమే చాలు కండెన్స్డ్ మిల్క్. స్వీట్ సరిపోతుంది. ఒక 2-3 చెంచాలు వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలిపి బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకుందాం మనం. ఆ తర్వాత ఒకసారి చేతితో మనం బాగా కలిపి చూసుకుందాం. బైండింగ్ బాగా వచ్చేటట్టుంటే ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు. ఇప్పుడు బాగా సరిపోయింది, బైండింగ్ వచ్చేసింది. దీంతో మనము మనకు కావాల్సిన షేప్లో చాక్లెట్స్ని తయారు చేసుకోవచ్చు. నేను సిలిండ్రికల్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు రౌండ్గా కావాల్సి చేసుకోవచ్చు అన్నమాట. అన్నీ ఒకే సైజు షేప్లో చేసుకుంటే బాగుంటుంది ప్రెజెంటేషన్కు. ఇప్పుడు నేను సిలిండ్రికల్ షేప్ ఇచ్చాను. ఈ షేప్లో మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 15 చాక్లెట్లు తయారవుతాయి. దీన్ని మనం ఒక గ్రీస్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకోవచ్చు. పార్చ్మెంట్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. నాకు లాక్డౌన్ వల్ల దొరకలేదు ఆ పేపరు, బట్ నెయ్యి కాస్త రాసేసుకొని ఒక ట్రేలో పెట్టేసుకుంటున్నాను నేను. ఇలాగ అన్నీ తయారు చేసేసుకున్నాక ఇప్పుడు మనము చాక్లెట్ చూద్దాం. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న వేడినీళ్ళు తీసుకొని అందులోకి ఇంకో కప్పులో డార్క్ చాక్లెట్ ముక్కలు చేసి పెట్టుకుందాం. దీన్ని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. ఈజీగా కరిగిపోతుంది చాక్లెట్, లేకుంటే మైక్రోవేవ్లో పెట్టి కూడాను మీరు కరిగించేసుకోవచ్చు. ఒక 1.5-2 మినిట్స్ పెడితే బాగా కరిగిపోతుంది. దీన్ని బాగా స్టిర్ చేస్తూ మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లంప్స్ లేకుండా చూసుకుందాం. ఆ తర్వాత మనం ఈ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ బాల్స్ని దాన్ని బాగా కవర్ చేసేద్దాం చాక్లెట్ తోటి. తర్వాత దాన్ని మళ్ళీ మన ట్రేలో కొంచెం సాఫ్ట్ డెలికేట్గా పెట్టుకుంటూ వద్దాం. ఇవన్నీ తయారయ్యాక ఒక 2 గంటల సేపు అంతా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చాక్లెట్ గట్టి పడిపోతుంది. ఇప్పుడు చూద్దాము ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఎలా ఉందో చాక్లెట్. పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం చూసారా ఎంత చక్కగా ఉందో. దీన్ని మనం ఈ ర్యాప్స్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అలాను. ఇది మనకి ఈజీగా దొరికిపోతుంది. అన్ని కన్ఫెక్షనరీ షాప్స్లోనూ దొరుకుతుంది ఇలాంటి ర్యాపర్స్. ఒకవేళ అట్లా లేదు మనం ఇంట్లోనే అనుకుంటే ర్యాపింగ్ ఏం అవసరం లేదు, అలానే తినేయచ్చు. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి చక్క 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 అని. చూసారా ర్యాప్ చేసిన తర్వాత కూడా చక్కగా ఉంది. అయితే మనం ఏది కెమికల్స్ ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ ఏది వేయలేదు కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరిగిపోకుండా బాగుంటుంది. చూసారా ఎంతో ఈజీగా ఎక్దమ్ టేస్టీగా తయారైపోయిన మనం బౌంటీ చాక్లెట్స్ చూసేసాము. మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి.